దినం దేవుని వాగ్దానం. యువదే కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? మరి 5 నుంచి 6 రోజు పాఠం చెప్పినట్టు చెప్పాలా కదా. కొంతమంది అయితే కరోనా టైంలో అయితే ఈరోజు వాగ్దానం సాయంత్రం కూడా ఇవ్వండి, పొద్దున కూడా ఇవ్వండి అన్నారు. ఇప్పుడు చూడడానికి చాలామందికి ఏమైపోతుందంటే, అనేక మంది భక్తులు కష్టపడి వాక్యాలు వాగ్దానాలు ఇస్తుంటే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. వాక్యము విత్తబడుతూ ఉంది, వాక్యము కరువు అయ్యే దినాలు వస్తాయి. జాగ్రత్త కలిగి ఉండండి, దేవుడు మనకిచ్చిన అవకాశం. అందుకే రోజు మాకు చాలా కష్టతరం ఇవన్నీ ఇవ్వడం. ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన అంటే సాధారణమైంది కాదు, అది చాలా ఇబ్బందికరమైంది. కానీ మాకు ఇచ్చిన దర్శనం కదా దేవుడు. మరి మీరు వినినా వినకపోయినా మేము చెప్పాలి, ఎంతమంది మీలో రక్షణ లేని వారు ఉన్నారు. యేసు రక్షకుడు. ఎందుకు మనం ప్రభువు నమ్మితే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా యేసే మనకు తోడుగా ఉంటాడు. కష్టాల్లో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, శ్రమల్లో, పోరాటాల్లో ఉన్నారా? ప్రభు నీతి మాట్లాడుతున్నాడు ఈరోజు. నిన్ను విడవడాయన, ఎడబాయడాయన. తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆప్తులు వదిలిపెట్టినా వదలడు. కుటుంబ పోరాటాలు వచ్చినా, మానసిక ఒత్తిళ్ళు వచ్చినా ధైర్యంగా ఉండండి. దేవుడు నీతో నీ కుటుంబంతో ఉన్నాడు. ఎన్నో బాధల్లో నుండి మాటలు చెప్తున్నాను. ఎందరో గాయపరిచారు, ఎందరో ఎన్నో అన్నారు, ఎందరో ఇప్పటికీ అంటానే ఉన్నారు. వాళ్ళకి తెలియక, తెలిసి తెలియక మాట్లాడతారు, కానీ ఎవరినేం అనేది లేదు. ఆయన ఉన్నాడు న్యాయకర్త, వాక్యానుసారంగా యథార్థవంతుల పక్షంలో న్యాయం చేస్తాడు. ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను యోబు గ్రంథం 5:19. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడున తగలదు. అంటే 6 బాధలు 7 బాధలు, ఎన్ని బాధలు కలిగినా ఏ కీడు నీకు తగలదట. ఎందుకంటే నీకున్నాడు కదా ఆయన. ఆయన లేకపోతే మనకు బ్రతుకు లేదండి. ఒకవేళ ఆయన తట్టు మనం చూడకపోతే, ఆయన మనం కలిగి ఉండకపోతే, ఆయనే మన జీవితంలో లేకపోతే మనకంటూ ఏముండదు. అందుకనే 6 బాధలు కానీ 7 బాధలు కానీ ప్రపంచమంతా వ్యతిరేకమైన దేవుడు నీకున్నాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ఎంతమంది నా మాటలు వింటున్నారు? ఎంతమంది దేవుని మాటను నమ్ముతున్నారు? మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ కష్టాలు, మీ దుఃఖాలు, మీ సమయాలు, మీ నిందలు, మీ గాయాలు, మీ అవమానాలు, మీ పోరాటాలు, మీ ఆర్థిక ఎప్పుడు మీకు ఉండవు. ఖచ్చితమైన విడుదల మీరు చూస్తారు. అందుకని ప్రతి బాధ నుంచి కూడా, ప్రతి గాయము నుంచి కూడా నేను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, అన్ని రకాల బాధల నుంచి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. బాధలన్నిటిలో నుండి, వింటున్నారా, గాయములన్నిటిలో నుండి నేను నిన్ను విడిపించదను. కాబట్టి బాధలన్నిటి నుండి, గాయముల నుండి నేను నిన్ను విడిపించదను. ఈరోజు వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని తట్టు చూడండి. అందరికీ సంతోషంగా లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. ప్రేయర్ఫుల్గా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి కుటుంబంలో శోధకుడు తొలగి ఆత్మీయ బలం, ఆరోగ్య బలం, ఆర్థిక బలం, కుటుంబ పోరాటాల నుంచి విమోచన విజయం వారికి దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, పిల్లలు లేని గర్భాలు తెరవబడాలి, మానసిక ఒత్తిళ్ళు ఉన్నవారు విడుదల పొందాలి, కష్టకాలంలో ఉన్నవారు పిల్లల జీవితాల కొరకు ఏడ్చే తల్లిదండ్రులు, యవ్వన బిడ్డలు వారి భవిష్యత్తుని త్రాగుడి, వ్యసనములు, జూదములు, డ్రగ్స్ అనే బంధకం నుంచి విడిపించండి. అయ్యా, యవ్వనులు నీ చేతిలోకి రావాలి, వాడిగల బాణములుగా మారాలి. కాబట్టి జాషువా జనరేషన్, ఎస్తేర్ బృందాలు, దిబోరా సైన్యాలు లేవాలయ్యా. ఎన్ని మానసిక పోరాటాలు, అనేక రకాల ఒత్తిళ్లు, అప్పుల భారం, కోర్టు కేసులు, భూస్వామ్యం తగాలి, కొట్టివేయబడి న్యాయం జరగాలి. అంతేకాక ప్రభా, ప్రతి వారి బాష్ప బిందువును చూడమండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. బర్త్డే కుటుంబాన్ని, యవ్వన బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన గద్దిస్తూ విడుదల నాయన కల్వరి పరిచయం, మా కుటుంబాన్ని, సేవని, సంఘముని, సరిహద్దులే మీరు విశాలపరిచి ఆశీర్వదించి మా అందరికీ మీరు తోడయండి, నడిపించమని ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ యేసునామలు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభుని స్తుతించండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఏ బాధలు ఉన్నా మీరు, మీ గాయాలన్నీ కూడా దేవుడు మానుపుతాడు. రెండవదిగా మరి 19, 20, 21 3 రోజులు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్, సయ్యత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్. 3 రోజులు ఉండడానికి అకామిడేషన్ అన్నీ కూడా ఉంటాయి. పాలు పొందండి, దేవుడు బ్లెస్ చేస్తాడు. మరి 22, 23, 24, 25 గుడివాడ బంటుమిల్లి రోడ్, కొలశాస్త్రి గారి గ్రౌండ్స్, అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా అద్భుతమైనటువంటి ఉజ్జీవ సభలు జరగబోతున్నాయి. మీరందరూ కూడా పాలు పొందండి. గుడివాడ ప్రజలు ప్రార్థించండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రైజ్ అల్లా.